Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Pai Chandrababu double game modalainda. Ippudu ee vishayame Janasenalo chaala mandiki ardham kavadam ledu. తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పొత్తుంటుందని కొందరు లేదు లేదు రెండు పార్టీలు దేనికదే పోటీ చేయడం ఖాయమని మరికొందరు నేతలు చెబుతున్నారు. మొత్తానికి పొత్తుల విషయంలో రెండు పార్టీల్లోని చాలామంది నేతల్లో అయోమయమైతే కంటిన్యూ అవుతోంది. ఈ అయోమయానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు వైఖరనే చెప్పాలి. కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటిస్తూ మరికొన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు. జనసేనతో పొత్తుంటే అభ్యర్థులనైనా ఇన్ఛార్జీలనైనా ప్రకటించే అవకాశాలు లేవు. ఎందుకంటే పొత్తుల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, చేసే సీట్లు ఏవనే విషయాలు తేలాలి. అప్పుడే తమకు దక్కిన నియోజకవర్గాలలో పార్టీల అధినేతలు అభ్యర్థులను ప్రకటించగలరు. కానీ ఇక్కడ చంద్రబాబు అభ్యర్థులతో పాటు ఇన్ఛార్జీలను కూడా ప్రకటించేస్తున్నారు. దాంతోనే తమ పార్టీతో టీడీపీకి పొత్తుంటుందా లేదా అనే విషయంలో ముఖ్యంగా జనసేనలోనే అయోమయం పెరిగిపోతోంది. చిత్తూరు జిల్లాలోని పొంగనూరు, డోన్, పీలేరు లాంటి కొన్ని నియోజకవర్గాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే చాలా నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను కూడా ప్రకటించారు. ఇన్ఛార్జీలను ప్రకటించిన నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమలోనే ఎక్కువగా ఉన్నాయి. జనసేన కూడా వచ్చే ఎన్నికలలో ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ మీదే ఎక్కువగా దృష్టి పెట్టిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. బలిజ లేదా కాపు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఎక్కడుంటే అక్కడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. చంద్రబాబు వైఖరిపై మాట్లాడేందుకు కొందరు నేతలు ప్రయత్నించినా పవన్ అవకాశం ఇవ్వలేదు. పొత్తుల గురించి నేతలు ఎక్కడా మాట్లాడవద్దని, సమయం సందర్భం చూసుకుని తానే మాట్లాడతానని చెప్పడంతో జనసేన నేతల్లో అయోమయం కంటిన్యూ అవుతోంది. వచ్చే ఎన్నికలలో టికెట్ ఖాయమని, ఖర్చులు పెట్టుకున్న తరువాత చివరిలో ఆ సీటు పొత్తుల్లో టీడీపీకి వదిలేసుకున్నామని పవన్ అంటే ఏం చేయాలి అనే సందేహం పెరిగిపోతోంది. మరి జనసేన విషయంలో చంద్రబాబుది సేఫ్ గేమా లేకపోతే డబుల్ గేమా అర్థం కావడం లేదు.